దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఎవరు ఎవరితో ఈ వాగ్దానం పలికారంటే, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో పలికిన వాగ్దానం ఇది. దావీదు ఏమంటున్నాడంటే, నా మరణకాలం సమీపిస్తుంది కనుక కుమారుడా, చిన్న సలహా చెప్తున్నాను. నువ్వు ఏ పనైనా పొనుకో, ఎక్కడైనా తిరుగు, అన్నిటిలో వివేకంగా నడుచుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? యెహోవా అప్పగించిన దానిని నువ్వు కాపాడాలి. ఆయన నీకు ఏ బాధ్యత అప్పగించాడో, ఆయన నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, ఆ స్థితిలో ఆ బాధ్యతను సక్రమంగా నువ్వు నెరవేర్చాలి, దాన్ని కాపాడాలి. దేవుడు అప్పగించిన బాధ్యతను, దేవుడు అప్పగించిన వాటిని విస్మరించొద్దు, చాలా జాగ్రత్తగా పాటించాలి. అంత మాత్రమే కాదు, ఈ శరీరం దేవుడు మనకు అప్పగించాడు, శరీరాన్ని మనం కాపాడుకోవాలి. మన అవయవాలన్నిటినీ మంచికే మనం వాడాలి, ఎట్లా పడితే అట్లా చెడుకు మనం వాడకూడదు, కాపాడాలి. మన నోటిని కాపాడుకోవాలి, మన శరీర అవయవాలన్నిటినీ వీటితో చెడు జరగకుండా కాపాడుకోవాలి, వీటితో ఇప్పుడు మంచే జరిగేటట్టుగా మనం కాపాడుకోవాలి. ఇవి చెడుకు మనం వాడితే దేవుడు బాధపడతాడు, దీన్ని ఎప్పుడు మంచికే వాడాలి. అందుకే అంటున్నాను, దేవుడు అప్పగించాడు ఈ శరీరాన్ని, దేవుడు మనకు అప్పగించాడు ఈ అవయవాలన్నీ, దేవుడు మనకు అప్పగించాడు. నీతికి కారణంగానే వీటిని వాడాలి, కానీ దుర్నీతికి కారణంగా వీటిని వాడకూడదు, చెడుకి వాడకూడదు. అలా కాపాడుతూ ఎవరైతే ఉంటారో వారు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా వివేకంగా తెలివిగా నడుచుకుంటారు వాళ్ళు. రెండవది అంటాడు, ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటే. ఆయన మార్గములు అంటే నథింగ్ బట్, ఆ కింద అంటాడు మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలు అంటాడు. అంటే దేవుని కట్టడలను, ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటే. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలను మనం వింటున్నాం, చాలా ఆనందిస్తున్నాం, కానీ వాటిని అనుసరించి నడుస్తున్నామా? దేవుని వాక్యమే ఆయన మార్గం, ఆయన చెప్పిన మార్గం. ఆయన చెప్పిన మార్గంలో మనం నడిస్తే ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా ఉంటాం. ఇది కేవలం దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్న వాగ్దానం కాదు. అంతకుముందు దేవుడైన యెహోవా తనకిష్టమైన భక్తుడు యెహోషువకు దేవుడిస్తున్న వాగ్దానం ఇది. డైరెక్ట్ దేవుడే ఇచ్చాడు ఈ వాగ్దానం. యెహోషువా, నేను మోషేకి ఎలా తోడున్నానో నీకు కూడా అలా తోడుంటాను. మోషే పక్షాన నుండి ఎలా అద్భుతాలు చేశాను, నీ పక్షాన కూడా ఉండి అలా అద్భుతాలు చేస్తాను. నువ్వెక్కడికైనా వెళ్ళు, నీతో కూడా నేను వస్తాను. నీ మార్గాన్ని నువ్వు వర్ధల చేసుకుని నువ్వు చక్కగా ఉండాలంటే, చక్కగా ప్రవర్తించాలంటే, నీ భవిష్యత్తును నువ్వు బాగు చేసుకోవాలంటే, నేను నీతో కూడా నడవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పన? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు చదివి అందులో రాయబడిన వాటిని అన్నిటినీ గైకొని నడుచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వివేకంగా ప్రవర్తిస్తాం, నీతో కూడా నేను వస్తాను, అన్ని విషయాల్లో నీకు జయముంటుంది, అద్భుతాలు జరుగుతాయి. యెహోషువకు దేవుడు ఆ రోజు చెప్పాడండి. దేవుడు చెప్పిన ఆ మాటను గ్రాంటెడ్గా తీసుకున్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని రోజు చదివేవాడు, వాటిని అనుసరించి నడుచుకునేవాడు చాలా సమర్థవంతంగా, జ్ఞానంగా, ఎక్కడికి ఏ నిర్ణయం తీసుకున్నా జ్ఞానయుక్తంగా నిర్ణయం తీసుకునేవాడు, ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా వివేకంగా ఆ పని పూనుకునేవాడు, వివేకంగా ప్రవర్తించేవాడు, చక్కగా దేవుడు ఆయనకి తోడుగా ఉండేవాడు. అన్ని అద్భుతాలే. మోషే పక్షాన దేవుడు ఉండి అద్భుతాలు చేసిన దానికన్నా ఎక్కువ అద్భుతాలు యెహోషువ పక్షాన నుండి దేవుడు చేశాడు. అది తెలుసుకున్న దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా, నీ తండ్రి అయిన దేవుడు గొప్ప దేవుడయ్యా, ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆ దేవుని నీకు అప్పగించిన దాన్ని కాపాడు. ఆ దేవుని సన్నిధిలో ఆయన అప్పగించిన దాన్ని నువ్వు కాపాడి, ఆయన మార్గాల్ని, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఏ పనైనా పూనుకో, ఎక్కడైనా తిరుగు, అన్నిటిలో వివేకంగా నువ్వు ఉంటావు. వాగ్దానం వింటున్న బిడ్డలారా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పనైనా పూనుకోండి, చక్కగా తెలివిగా
తెలివితేటలుగా వాటిని మీరు నడుచుకుంటారు అద్భుతాలు చూస్తారు మీరు సక్సెస్ చూస్తారు మీ లైఫ్ లో తనకి ఇలాంటి సక్సెస్ వింటున్న మీరంతా చూడాలని ప్రొఫెట్ మను చేస్తున్నాను దేవుడు యెహోషువకు చెప్పాడు నడుచుకున్నాడు విజయం పొందాడు దావీదు సొలొమోనుకు చెప్పాడు సొలొమోను అలా నడుచుకున్నాడు గొప్ప విజయాలు చూచాడు ఈ రోజున దేవుడు మళ్ళా ఆ సంగతిని మీకు వాగ్దానం ఇస్తున్నాడు మీరు కూడా నడుచుకొని ఆ విధంగా దీవెన పొంది అద్భుతాలు చూడాల్సినగా ప్రొఫెట్ మీకు మను చేస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మన ఇదికల్లో ఈ మాటలు నెరవేర్చును గాక ఆమే నేను మీ కోసం ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీరు యెహోషువకు చెప్పిన వాగ్దానం నమ్మాడు నడిచాడు ధన్యుడయ్యాడు దావీదు ద్వారా సొలొమోనుకు చెప్పబడిన వాగ్దానం నమ్మాడు నడిచాడు ధన్యుడయ్యాడు అదే వాగ్దానాన్ని మరొకసారి మాకు మీరు తెలియపరుస్తున్నారు మేము నమ్ముతున్నాం మేము మీరు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం మీ మార్గాలు మీ వాక్యాలు మేము అనుసరించి నడుస్తాం దయచేసి వాగ్దానం మా పట్ల కూడా నెరవేర్చండి నీ బిడ్డలు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్ని విషయాల్లో వివేకంగా తెలివిగా వాళ్ళు నడుచుకుంటూ గొప్ప సక్సెస్ పొందినట్లు ప్రతి వ్యక్తికి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ దయచేసి చిన్న గమనిక ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రొఫెట్ మీకు మనవి చేస్తున్నాం మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ